తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు వేములవాడ మున్సిపల్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆఫీస్ ముందు గల జెండా వద్ద జెండాను యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందుల మల్లేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ సినారుద్దీన్, రేకుల శ్రీధర్, ఉప్పర శంకర్, గాజుల వజ్రమ్మ 30 మంది కార్మికులు పాల్గొన్నారు. దినోత్సవం 1970 మే 31 నాడు అప్పుడు భారతదేశంలో కార్మికుల పరిస్థితిని బట్టి మరి సిఐటియు సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంఘంగా కలకత్తాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికులకు ఎన్నో సౌకర్యాలు, తమ హక్కుల కోసం మరి ఎన్నో రంగాల కార్మికుల కోసం సిఐటియు పోరాడి ఎన్నో విజయాలు సాధించింది. మరి మున్ముందు కూడా కార్మికుల పక్షాన ఉండి యాజమాన్యంతో మరి కార్మికులకు ఏమి రావాలో చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం.